అందం ఉంటే చాలా టాలెంట్ ఉండక్కర్లేదా అన్నారు కొందరు నటన రాదు డాన్స్ రాదు వేస్ట్ అంటూ తీసిపారేశారు మరికొందరు ఆమె బాధపడింది నిరాశలో కూరుకుపోయి వెనకడుగు వేయలేదు తానేంటో చూపించాలనుకుంది ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలకి బెస్ట్ పేర్ అయింది బడా దర్శక నిర్మాతలకు ఫస్ట్ చాయిస్ అయింది ఆమె కత్రినా కైఫ్ ఇవాల ఆమె బర్త్డే తండ్రిది కశ్మీర్ తల్లిది బ్రిటన్ ఆమె పుట్టింది హాంకాంగ్ లో ఏడుగురు సంతానంలో ముగ్గురు అక్కలు ముగ్గురు చెల్లెలు 14 ఏళ్ల వయసులో హవాయిలోని బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచింది ఆ జోష్ లో ఫ్రీలాన్స్ ఏజెన్సీల తరపున మోడల్ గా పని చేయడం స్టార్ట్ చేసింది లండన్ ఫ్యాషన్ వీక్ లో రెగ్యులర్ గా కనిపించేది కత్రినా ఒకసారి ట్రిప్ మీద ఇండియాకి వచ్చింది అప్పుడు అనుకోకుండా కైజాద్ గుస్తాద్ తీసిన బూమ్ మూవీలో నటించే ఛాన్స్ వచ్చింది అమితాబ్ బచ్చన్ జాకీ ష్రాఫ్ గుల్షన్ గ్రోవర్ మధుసప్రే పద్మాలక్ష్మి లాంటి ఫేమస్ పర్సనాలిటీస్ నటించిన ఆ మూవీలో ఒక గ్లామరస్ క్యారెక్టర్ చేసింది కత్రినా తర్వాత మల్లేశ్వరి మూవీలో వెంకటేష్ సరసన నటించే ఛాన్స్ కొట్టేసింది ఆ సినిమాలో కత్రినాని ఓ ప్రిన్సెస్ లా చూపించాడు దర్శకుడు విజయ్ భాస్కర్ సినిమా పెద్ద హిట్ కావడంతో సర్కార్ మైనే ప్యార్ క్యూ కియా చిత్రాలు చేసే అవకాశం వచ్చింది బాలయ్యతో అల్లరి పిడుగు తర్వాత ఇక తెలుగు సినిమాలో నటించే తీరిక లేనంతగా హిందీలో బిజీ అయిపోయింది కత్రినా వరుసపెట్టి అవకాశాలు ఎలా వచ్చాయో అవమానాలు అలానే వచ్చాయి కత్రినాకి పిండి బొమ్మలా ఉందని ఆ ముఖంలో హావభావాలే పలకవని చిన్న చిన్న స్టెప్స్ కూడా వేయడం రాదని కామెంట్స్ వచ్చాయి దీంతో నటనపై మరింత దృష్టి పెట్టింది పట్టు వదలకుండా డాన్స్ ప్రాక్టీస్ చేసింది ఆ తర్వాత అగ్నిపత్ లో చిక్నీ చమేలీ చుప్కే అకేలి అంటూ ఆమె చేసిన స్టెప్స్ చూశాక అందరి మతులు పోయాయి తర్వాత బాంబే టాకీస్ లో షీలా కి జవానీ పాటతో మరోసారి దుమ్ము రేపింది ఏక్తా టైగర్ జబ్ తక్ హే జాన్ ధూమ్ 3 బ్యాంగ్ బ్యాంగ్ ఫ్యాంటమ్ ఫితూర్ టైగర్ జిందా హే టక్స్ ఆఫ్ హిందుస్థాన్ జీరో భారత్ అంటూ వరుస సినిమాలు చేసింది వీటిలో కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయినప్పుడు ఐరన్ లెగ్ అంటూ కామెంట్స్ వచ్చాయి కానీ అవి కత్రినా స్పీడ్ కి మాత్రం బ్రేకులు వేయలేకపోయాయి రీసెంట్ గా సూర్యవంశీలో అక్షయ్ కుమార్ తో జోడీ కట్టి బ్లాక్ బస్టర్ హిట్ ని బ్యాగ్ లో వేసుకుంది ప్రస్తుతం ఫోన్ భూత్ మెరీ క్రిస్మస్ టైగర్ 3 సినిమాలు చేస్తోంది నెగటివ్ కామెంట్స్ కి భయపడి వెనకడుగు వేస్తే ఎప్పటికీ ముందుకు పోలేమని పట్టుదలతో ప్రయత్నిస్తే సక్సెస్ సాధించకుండా ఎవరు ఆపలేరని నిరూపించిన కత్రినా ఇకపై కూడా ఇలాగే ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ఆమెకి పుట్టినరోజు శుభాకాంక్షలు